హాయ్ అండి చూస్తున్నారు కదండీ మేమందరం కలిసి ఫ్యామిలీ అంతా నేల పట్టుకు వచ్చేసామండి ఇప్పుడు సీజన్ కదా అండి అక్టోబర్ నుంచి మార్చి దాకా అంటే ఈ టైంలో పక్షులు ఉంటాయి కాబట్టి వచ్చేసాం మా వారి కౌంటర్లో టికెట్ తీసుకుంటున్నారు ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ పోను రాను మొత్తం కలిపి మూడు కిలోమీటర్లు ఉంటుందని అక్కడ వాళ్ళు చెప్పారు మీరు నడుచుకుంటూ వెళ్ళండి మీకు మధ్యలో జింకలు పక్షులు కనిపిస్తాయి అని చెప్పి అన్నారు జింకలు భలే ఉన్నాయండి ఇక్కడ పక్షులండి ఇక్కడ లోపల ఎక్కడో ఉన్నాయండి పక్షులు చిన్న చిన్నవిగా మనం ఎంతో జాగ్రత్తగా చూస్తే కానీ కనిపించట్లేదు ఇది ఇంకొక మెయిన్ ఎంట్రన్స్ అనమాట అంటే ఇక్కడ నుంచి కొంచెం దూరంలో కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే అక్కడ పక్షులు ఇదంతా అండి మెయిన్ అక్కడంతా కూడా ఆడుకునేదానికి పిల్లలకి చాలా ఉన్నాయండి మా పిల్లలు అయితే అటే పరిగిస్తున్నారు అదిగో అక్కడ వెళ్తూ ఉన్నారనమాట అప్పుడు మా మా అంటే మా మామయ్య చెప్పారు ఫస్ట్ మనమంతా ఆ పక్షులు చూసుకొని వచ్చేద్దాము ఆ తర్వాత మీరు ఉయ్యాలు ఊగుతారో ఏం ఆడుకుంటారో మీ ఇష్టం అన్నారు మా పిల్లలు చూడండి తా అక్కడ తాబేల మీద కూర్చున్నారు నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నామండి ఇక్కడి నుంచి అయితే ఇంకొంచెం దగ్గర పక్షులను చూడడానికి వచ్చేసామన్నమాట ఎటు చూసినా పచ్చదనం అండి ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కానీ అంటే కరెంటు వైర్లు కానీ ఎక్కడ ఉండవండి కరెంటు పోల్స్ కానీ వైర్లు కానీ ఎక్కడ ఉండవు అలా ఉండడం వల్ల పక్షులకి అంటే హానికరం కదా సో అందుకని ఎక్కడ అవేమి లేవు ఒక పక్క పంట పొలాలు ఇంకో పక్క పక్షులు అనమాట చాలా బాగుందండి పచ్చదనము చూసారా ఆ దారి ఎంత బాగుందో అట్లా వెళ్తూ ఉన్నామంటే ఈ పక్షులు ఎక్కడి నుంచో వేల కిలోమీటర్లు దాటుకొని ఇక్కడికి వస్తాయి కదండి వచ్చేసాము ఇప్పుడు పక్షులు చూడడానికి ఈ చాలా బాగుందండి అక్కడ అంతా కూడా అసలు ఇంకా కాసేపట్లో కొన్ని పక్షులు చూసాం నేను చెప్పాలంటే నేను ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం చూసారా జూమ్ చేసి చూపిస్తున్నాను చూస్తున్నారా ఎంత బాగున్నాయో పచ్చ పచ్చని చెట్ల పైన గుంపులు గుంపులుగా అవి అక్కడ కూర్చొని అదొక సౌండ్ అండి అక్కడ మేము అయితే ఎవరు లేరండి ఆ తర్వాత తర్వాత చాలామంది వస్తూ ఉన్నారు మేము మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్ళాము తర్వాత వన్ దాకా ఉండి ఆ తర్వాత వచ్చేసామన్నమాట చూసారండి ఎన్ని ఉన్నాయో పక్షులు అసలు అదొక రకమైన సౌండ్ అండి అక్కడ నుంచి వాటి దగ్గర నుంచి చాలా బాగుందండి ఇవి నిజంగా ఏళ్ళ కిలోమీటర్లు దాటుకొని ఇక్కడికి రావడం నిజంగా గ్రేట్ కాదండి మాములుగా నాడుపేట నుంచి అయితే పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి నేలపట్టు తర్వాత నెల్లూరు నుంచి అయితే ఎనభై రెండు కిలోమీటర్లు అండి అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నేలపట్టుకి దూరం అనమాట ఆస్ట్రేలియా రష్యా శ్రీలంక నుంచి ఇవన్నీ అవన్నీ దాటుకుంటూ ఇక్కడికి వస్తున్నాయండి అవి చూసారండి ఆ ప్లేస్ ఎంత బాగుందో అంటే పర్యాటకులు రావడానికి చూసుకున్న మొత్తం చూసుకున్న కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూర్చోవడానికి అంతా చాలా బాగుంది లాస్ట్లో వచ్చేటప్పుడు జింకా అండి మా దగ్గర జాంకాయలు ఉంటే పెట్టామండి అది అది తిన్నది చాలా హ్యాపీగా ఉందండి అక్కడంతా వీళ్ళు చూసినందుకు